రౌండు టేబుల్ సమావేశాలు. మొదటి రౌండు టేబుల్ సమావేశం 1930 నవంబర్ 12 నుండి 1931 జనవరి 19 వరకు మొదటి రౌండు టేబుల్ సమావేశము జరిగినది. ఈ సమావేశానికి భారత సంస్థానాల నుండి 16 మంది, బ్రిటిష్ ఇండియన్ల నుండి 57 మంది పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారతదేశము ఒక సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థ ఏర్పాటుకు చర్చించబడినది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ సమావేశాన్ని బహిష్కరించినది. ఈ సమావేశంలో ముస్లిం లీగ్ నుండి మహమ్మద్ అలీ, ఆగాఖాన్, ఫజుల్ హక్, ఎండి షఫీ జిన్నాలు హాజరైనారు. హిందూ మహాసభ నుండి మోంగే మరియు జైకర్లు హాజరైనారు. ఇండియన్ లిబరేషన్ ఫెడరేషన్ నుండి తేజ్ బహదూర్ సప్రు, సివై చింతామణి మరియు శ్రీనివాస శాస్త్రులు హాజరైనారు. నిమ్న జాతుల ప్రతినిధిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాజరైనారు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశము 1931 సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశము జరిగినది. ఈ సమావేశానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున గాంధీజీ హాజరైనారు. వ్యక్తిగత హోదాలో మదన్ మోహన్ మాలవ్య, సరోజిని నాయుడు, మహమ్మద్ ఇక్బాల్ హాజరైనారు. నిమ్న జాతుల ప్రతినిధిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాజరైనారు. ఈ సమావేశంలోనే 1935 భారత ప్రభుత్వ చట్ట ఏర్పాటు గురించి చర్చించినారు. మూడవ రౌండ్ టేబుల్ సమావేశము 1932 నవంబర్ నుండి డిసెంబర్ వరకు ఈ సమావేశము జరిగినది. మొదటి రెండవ సమావేశాలలో చర్చించబడిన అంశాలపై ఒక అవగాహనకు వచ్చి భారతదేశంలో ఒక కొత్త చట్టము ఏర్పాటుకు నిర్ణయమైనది. మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్.